Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ తో అంబటి అమీ తుమి హుటాహుటిన ఢిల్లీకి పయనం. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం బ్రో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచుబొట్ల ఈ సినిమాను నిర్మించారు. సముద్ర ఖని దర్శకుడు. ఈ సినిమా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కేంద్ర బిందు అయింది. గతంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ను ఇందులో ప్యారడీగా పెట్టడం వివాదానికి దారితీసింది. బ్రో సినిమాలో ఓ సీన్లో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ కమెడియన్ పృథ్వీ డ్యాన్స్ చేయడం, ఆయనపై పవన్ కళ్యాణ్ సెటైర్లు వేయడం కలకలం రేపుతోంది. దీనిపై అంబటి రాంబాబు ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు సంధించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ను హీరోగా పెట్టి తాను కూడా సినిమా తీస్తానని పేర్కొన్న ఆయన స్క్రిప్ట్ను కూడా వివరించారు. కొన్ని టైటిళ్లను సూచించారు. మ్రో, తాళి ఎగతాళి, పెళ్లి పెటాకులు, బహుభార్యాల ప్రావీణ్యుడు వంటి టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్లు అంబటి రాంబాబు విలేకరులకు వివరించారు. బ్రో సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే, రచయితగా పనిచేసిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ను హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు ఆయన. బ్రో సినిమా వ్యవహారం, దీని బడ్జెట్, పవన్ కళ్యాణ్కి ఇచ్చిన రెమ్యునరేషన్, విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్లు వంటి అంశాలన్నింటిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. దీనికోసం అంబటి రాంబాబు దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయా దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల కారణంగా ఢిల్లీలోనే ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కలిసి అంబటి రాంబాబు దర్యాప్తు సంస్థల అధికారులను కలుస్తారని తెలుస్తోంది. బ్రో మూవీ కోసం పెట్టిన ఖర్చును తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్ఆర్ఐల నుంచి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సమకూర్చుకున్నారంటూ అంబటి రాంబాబు ఇదివరకే ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సొమ్ము మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీనే పవన్ కళ్యాణ్కు ప్యాకేజీ రూపంలో అందజేసిందంటూ ఆయన ధ్వజమెత్తారు.